हाय फ्रेंड्स, ना पेर सत्य चूस्तुन्नारु सत्य आटो टेक इन तेलुगु। फ्रेंड्स, मन चैनल आल वेहिकल आटो इलेक्ट्रिकल वर्क्स सेल्फ मोटर डायनामो वायरिंग हार्नेसेस सेंसर वर्किंग कोसम तेलुसुकुंदाम। ना वीडियो नच्चिते तप्पकुंडा लाइक चेयंडी, पक्कने उन्न रेड कलर सब्सक्राइब मीद टैप चेसि सब्सक्राइब चेयंडी, बेल ऐकान ने एक्टिवेट चेयंडी। इला चेस्ते नेनु कोत्तगा वीडियो अपलोड चेसिना मी नोटिफिकेशन रूपंलो वस्तुंदी। फ्रेंड्स, हाय फ्रेंड्स, ई रोजु मनं ई वीडियोलो सेल्फ मोटर स्विंग लाइट स्विच एला वर्क चेस्तुंदी, लोन एमेम पार्ट्स उंटावि, वाइंडिंग ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో చూద్దాం। దీని మీ డిటెక్ట్ చూపిస్తాను। ఇది 24 12 వోల్ట్స్ ఏదైనా ఒకటిలా ఉంటది। ఇది 24 టిసి, ఇది కామన్ సింగ్ ఇంది। మీ 12 వోల్ట్స్ కూడా బేసిక్ ఇలాగే ఉంటది, సేమ్ పార్ట్స్ ఉంటాయి। మీకు లోన ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏటి అనేది ఇది ఓపెన్ చేసి మీకు వీడియోలో చెప్తాను। ఫ్రెండ్స్, ఈ సోనాలిస్ట్ అనేది టీవీఎస్ సెల్ఫ్ మోటది, టీవీఎస్ కంపెనీ సోనాలిస్ట్ ఇది। అనుపోలు కనిపిస్తుంది కదా, ఇదొచ్చి మనకి డైరెక్ట్ గా బ్యారెల్ నుంచి మెయిన్ టెర్మినల్ వస్తుంది, మెయిన్ వైర్। ఇది మనకి లూపింగ్ వైర్ వస్తుంది, సెల్ఫ్ మోటార్ బాడీ లూపింగ్ వైర్, సెల్ఫ్ మోటార్ బాడీ ఉంది కదా, ఈ బాడీ లూపింగ్ వైర్ వస్తుంది। సో ఇది స్టార్టర్ వైర్ అన్నమాట, అంటే మన స్టార్టర్ బటన్ ఉంటే స్టార్టర్ బటన్ వస్తుంది, లేదంటే మనకి సెల్ఫ్ స్విచ్ ఉంటుంది కదా దాని నుంచి అయినా సరే ఇక్కడికి పవర్ వస్తుంది అన్నమాట। ఇది రెండు స్క్రూలు ఉంటాయి, ఇక్కడ రెండు స్క్రూలు ఓపెన్ చేసి సోల్డరింగ్ తీస్తే క్యాప్ అనేది బయటకు ఓపెన్ అవుతుంది। ओपन चूपिस्तान फ्रेंड्स, इधी फ्रेंड्स मन के सोलर स्विच दींट मन को कॉन्टैक्ट प्लेट चुनाव कदा, इधी कॉन्टैक्ट प्लेट नैक्स्ट मन कैप बोल्ट मन के डैमेज मेन बोल्ट कदा मैं चुपना कदा इधी मेन पोल वस्तु మన ఇక్కడ నుంచి వైర్ వస్తుంది కదా ఇది మన దీనికి వెళ్తుంది అన్నమాట, అంటే సెల్ఫ్ మోటర్ మనకి లూపింగ్ ఉంటుంది కదా మెయిన్ కాయిల్కి దీనికి వెళ్తుంది। మనకి ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది మెయిన్ బోర్డ్ అన్నమాట, మన మెయిన్ వైర్ పడుతుంది కదా ఆ బోర్డ్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అనిపిస్తుంది కదా। ఇది చూడండి, ఇది నార్మల్గా ఉంది, ఇది చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో, ఎక్కువగా డ్యామేజ్ అయిపోయేది। ఇది నెక్స్ట్ పిస్టన్, ఇది మన మ్యాగ్నెట్ అయినప్పుడు పిస్టన్ అనేది పైకి వర్క్ చేస్తుంది, స్ప్రింగ్ ఉండటం వల్ల మనకి ట్యాంక్షన్ వచ్చి బయటకు వస్తుంది। ఇది వైండింగ్ చూసారు కదా, మనకి 70 గేజ్ తో వైండింగ్ ఉంది కదా, ఒకటి 28 గేజ్ ఉంది కదా, 27 28 అనుకుంటది గేజ్ ఉంది కదా, ఈ రెండు వైండింగ్లు ఉంటాయి మనకి। ఈ రెండు వైండింగ్లు ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఇదే వైండింగ్ కనుక హెవీగా ఉంటే మనకి సన్లైట్ అనేది వీట్ ఎక్కుతుంది, ప్లస్ వైర్ మనకి సన్లైట్ స్విచ్కి వచ్చే వైర్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చే వైరు దీనికి వచ్చే వైరు స్టార్టర్ పట్టింది అది కూడా మనకి డ్యామేజ్ అయిపోద్ది అనమాట, అంటే కాలిపోద్ది అనమాట, ఎక్కువ లోడ్ పడిపోద్ది అనమాట। మన దేని లోడ్ పడుతుంది, వైరింగ్ మీద లోడ్ పడుతుంది, ఎందుకంటే ఎక్కువ శాతం మనకి హెవీ వైండింగ్ ఉంటాయి, అందుకే మన సౌండ్ చిన్న వైండింగ్ ఉంది కదా, ఈ చిన్న వైండింగ్ ఉండాలంటే ఇది వోల్టేజ్ని డ్రాప్ చేసి సోనాలిస్ వీట్ అవ్వకుండా పనిచేస్తుంది। అలాగే మనకి వైరింగ్ వచ్చే వైరింగ్ ఉంటుంది కదా, ఇది మనకు కాలకుండా ఉంటుంది అనమాట, అంటే లోడ్ పడుతుంది అనమాట, దీని వైరింగ్ మీద లోడ్ పడదు మన, ఇది ఒకటే మ్యాగ్నెట్ అవుతుంది అనమాట। చూడండి, మన సన్న వైర్ ఉంది కదా, ఈ వైర్ ఉండటం వల్ల ఏంటంటే సోనాలిస్ ఎక్కువ మన ఎప్పుడైనా ఎయిర్ లాగా వచ్చినప్పుడు చాలా పుట్టినప్పుడు ఎక్కువగా ఇంజిన్ తిరుగుతుంది కదా, అప్పుడు వీట్ అవ్వకుండాను ప్లస్ స్టార్టర్ బటన్ వైరింగ్ మీద వైరింగ్ మీద లోడ్ పడకుండాను ఇది మనకు అనిపిస్తుంది అన్నమాట। ఇది కూడా ఓపెన్ చేసి మీకు లోన కాయిల్ వైండింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను। ఇది ఫ్రెండ్స్ లోన వైండింగ్ చూస్తున్నాం కదా ఎలా ఉంటుంది వైండింగ్, మనకి చూస్తున్నారు కదా ఇది స్టార్టర్ బటన్ వచ్చే వైర్ పడుతుంది, ఇది మెయిన్ పోల్ ఉంది కదా లూపింగ్ అక్కడికి వెళ్తుంది, ఇది డైరెక్ట్గా బాడీకి ఉంటుంది। మన సన్ వైండింగ్ కనిపిస్తుంది కదా 28 27 కేజీ వైండింగ్ ఉంది కదా, ఇది ఈ ఈ సన్నగా ఉంది కదా, ఈ సన్న వైర్ వైండింగ్ ఉండటం వల్ల మనకి ఏంటంటే ఆన్లైన్ స్విచ్ అనేది వీట్ ఎక్కదు ప్లస్ వైరింగ్ మీద లోడ్ పడకుండా ఉంటుంది అన్నమాట। చిన్న వైండింగ్ ఉంది కదా, ఈ చిన్న వైండింగ్ అనేది మనకి ఎక్స్ట్రా బూస్టింగ్ ఇస్తుంది అన్నమాట, మ్యాగ్నెట్ కోసం ఎక్స్ట్రా బూస్టింగ్ ఇస్తుంది, అలాగే వైండింగ్ కాలిపోకుండా మనకి సేఫ్టీగా కూడా ఉంటుంది అన్నమాట।
చూపిస్తాను చూడండి. నేను ఓన్లీ పెద్ద వైర్ దానికి ఇచ్చినాను వైరు. మనం వైనింగ్ అనేది సింగిల్ సింగిల్ సిచ్యుయేషన్ అన్నమాట, డబుల్ రాకూడదు. కనిపిస్తుంది కదా, ఫార్క్ వస్తుంది కదా, చిన్న వైర్ ఉంది కదా, చిన్న వైనింగ్కి దీనికి అనేది రాకూడదు అన్నమాట. అంటే అక్కడ మధ్యలో కానీ వైనింగ్ అయినా షార్ట్ అయ్యి మెల్ట్ అయితే కనుక దీనికి స్పార్క్ వస్తుంది అన్నమాట. దీనికి రావట్లేదు చూసారా, దీనికి అయితే స్పార్క్ వస్తుంది. అలాగే మనం చిన్న వైనింగ్ ఉంది కదా, ఇప్పుడు దీనికనే స్పార్క్ వస్తుంది సార్ కదా. మళ్ళీ పెద్దానికి రాకూడదు అన్నమాట. అక్కడ ఈ 7 గేజ్ వైరింగ్ ఉంది కదా, దీనికి అనేది అక్కడ రాకూడదు. మనకి కాయిల్ అనేది పర్ఫెక్ట్ ఉందని తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ ఇది మనం బిగించి మీకు చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుందో, పిస్టన్ అది ఎలా లాక్కుంటుందో, కాంటాక్ట్ అవుతుందో చెప్తాను. ఇది ఫ్రెండ్, ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఈ పిస్టన్ అనేది దీంట్లోకి ఎలాగ మ్యాగ్నెట్ అవి పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది అనేది. చూసి కదా మనకి పిస్టన్ అనేది చూడండి, మ్యాగ్నెట్ అయినప్పుడు లాంగ్ ఉంది కదా, మనకి పిస్టన్ బయటకు ఉంది. మనకి ఎప్పుడైతే స్టార్టర్ బటన్, స్టార్టర్ బటన్ అయితే ప్రెస్ చేస్తాం కదా, అప్పుడు దీనికి కరెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దీనికి అలా మ్యాగ్నెట్ అయి పైకి వస్తుంది అన్నమాట. మనకి ఎప్పుడైతే మ్యాగ్నెట్ సోనిచ్చి మ్యాగ్నెట్ అవగానే మనకి పిస్టన్ అనేది లోనకి వస్తుందో, కాన్వర్ట్ బెడ్ అనేది పైకి వస్తుంది అన్నమాట. చూడండి మన కాన్వర్ బెడ్ అనేది ఇలా ఉంటుంది కదా. మనకి ఎప్పుడైతే మ్యాగ్నెట్ అనేది పిస్టన్ బయటకు వస్తుందో, పిస్టన్ దీన్ని అలా ప్రెస్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రెస్ చేయగానే మనకి ఈ కాంటాక్ట్ ప్లేట్ ఉంది కదా, ఇది అనేది మనకి బోల్ట్లకి, ఈ బోల్ట్ ఉన్నాయి కదా మనకి మెయిన్ బోల్ట్ అలాగే మెయిన్ లూపింగ్ బోల్ట్, ఈ బోల్ట్కి అనేది మనకి టచ్ అవుతుంది అన్నమాట. ఇలా టచ్ అవగానే అరగంట టచ్ కానీ మెయిన్ పవర్ ఎక్కడి నుంచి అనేది ఇక్కడికి కాంటాక్ట్ అవుతుంది అన్నమాట. ఈ మెయిన్ పవర్ నుంచి ఈ మెయిన్ పవర్కి కాంటాక్ట్ అవుతుంది అన్నమాట. అలాగే ఈ పిస్టన్ ఉంటుంది కదా, ఈ పిస్టన్ అనేది బెండెక్స్ లెవర్ ఉంటుంది. ఆ బెండెక్స్ లెవర్నే మనకి, ఆ బెండెక్స్ లెవర్ని ఏంటంటే మనకి బెండెక్స్ని ఆటోమేటిక్గా ప్రైవల్ లింక్కి టచ్ చేసి ఇప్పుడు మనకి ఇది టచ్ చేస్తుంది అన్నమాట. మనం ఇది ఇంజిన్ ప్రైవల్ లింక్ అనుకుందాం ఫ్రెండ్స్, ఇది బెండెక్స్, ఇది పిస్టన్. ఈ పిస్టన్ మనకి ఏమవుతుందంటే ఇది మ్యాగ్నెట్ అవ్వగానే ఈ పిస్టన్ అనేది ప్రెస్ అవుతుంది. ఈ ప్రెస్ అవ్వగానే మనకి బెండెక్స్ అనేది ప్రైవలింగ్ టచ్ అవుతుంది అన్నమాట. ఈ ప్రైవలింగ్ టచ్ అవ్వగానే మనకి ఈ కాంటాక్ట్ అనేది, ఈ కాంటాక్ట్ బోల్ట్ అనేది దీని కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ ప్లేటు ఈ కాంటర్ బోర్డ్ కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ అవ్వగానే మనకి ఇక్కడ నుంచి పవర్ దీనికి వెళ్తుంది ఆటోమేటిక్గా. మోటార్ అనేది రెవల్యూషన్ అవుతుంది, ఆ రెవల్యూషన్ తర్వాత మన బెండెక్స్ అనేది మనకి ఇంజిన్ని ఇలాగ ఈ విధంగా తిప్పుతుంది అన్నమాట. అప్పుడు మనకి ఇంజిన్ రెవల్యూషన్ అయిపోయి ఇంజిన్ సెలపోతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోనూ సోనాక్స్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది తెలుసుకున్నాం కదా. ఇది అసెంబ్లీ చేసి మీకు ఎలా వర్క్ చేస్తుందో లేదా అనేది చెక్ చేస్తాను, మీకు చూపిస్తాను. మనం వర్క్ చేస్తుందా లేదా తెలుసుకోవాలంటే మన టెస్ట్ సిరీస్ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. కాంట్రాక్ట్ బట్టి కొత్త చేస్తున్నాను,
బోల్ట్ పోయింది కదా, ఈ బోల్ట్ ఒకటి మార్చున్నాను. అనిపిస్తుంది కదా, ఇది కొత్త బోల్ట్. మనం ఎక్కువగా పోయి ఈ స్ప్రింగ్లు ఉంటాయి కదా, ఈ స్ప్రింగులు, కాంట్రాక్ట్ ప్లేటు, ఈ బోల్ట్స్ 99% ఎక్కువగా పోయేది మెయిన్ బోల్ట్. చూడండి ఎలా ఎలా అయిపోయి డ్యామేజ్ అయిపోయింది కదా, ఇది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. మనకి ఈ స్ప్రింగ్ పోయినా కూడా ఇందో పాటు డైరెక్ట్గా తిరిగేద్దాం అన్న మోటారు. మనకి ఈ బోర్డులు పోతే కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. మనకి ఏదైనా సెలపొట్టినప్పుడు కట్ 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 అనే సౌండ్ వస్తుంది, కానీ సెలపోదు అనమాట. అంటే ఇది సరిగా టచ్ అవ్వక ఆ సౌండ్ వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా డైరెక్ట్ అయిపోయిందంటే కనుక ఇది ఇది ర్యామ్ది అయిపోయిందంటే డైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే దానికి ప్రెస్ అయిపోయి ఉండిపోయింది అనుకో, మనకి ఇంజిన్తో పాటు తిరిగేద్దాం అనమాట మోటార్. ఓకే ఫ్రెండ్స్, ఇది అసెంబ్లీ చేసి మీకు ఎలా పనిచేస్తుందో చూపిస్తాను టెస్ల మీద. చూడండి ఫ్రెండ్స్, బ్యారి నుంచి మనకి వైర్ పెట్టున్నాను సౌండ్ స్విచ్కి. ఇది మెయిన్ వైరు. మనకి టెస్ట్ నెంబర్ చెక్ చేస్తున్నాను ఇక్కడ. టెస్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, మనకి ఇది కాంట్రాక్ట్ అవ్వగానే టెస్ట్ నెంబర్ అనేది పనిచేస్తే మనకి వర్క్ అవుతుంది. అంటే సప్లై ఇక్కడ నుంచి పక్కకు రావాలన్నమాట. ఈ రెండు పూలకి మాకు టచ్ అవుతుంది కదా కంట్రోల్ పెట్టినది లోన, అది టచ్ అయితే ఈ ఫోన్ నుంచి దీనికి సప్లై వస్తుంది అన్నమాట. అది ఎలా చేయాలో చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక వైర్ తీసుకున్నాం. ఈ వైర్ని మనకి చూడండి, ఇక్కడ నుంచి ఒక సబ్ అయింది కదా ఎర్త్ వైరు, ఇక్కడ సాల్వింగ్ అయింది కదా. ఈ పోల్కి ఒక వైర్ పెట్టాలి బ్యాటరీ వైరు. నెక్స్ట్ ఇంకో పోల్కి టెస్ట్ నెంబర్ ఉంది కదా, ఇది టెస్ట్ నెంబర్, ఇది కనిపిస్తుంది కదా, ఇది టెస్ట్ నెంబర్. టెస్ట్ నెంబర్ అనేది ఓ పక్క అటాచ్ చేయాలి దీనికి. నెక్స్ట్ ఇంకో వైర్ ఉంది కదా, ఈ వైరు, ఈ వైరు కనిపిస్తుంది కదా మీకు, లైట్ ఆన్ అయింది కదా. అనేది కదా మనకి కృష్ణ కూడా మనకి వర్క్ చేస్తుంది చూడండి. అనేది కదా ఈ విధంగా మనం పనిచేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలన్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలను మనకు స్వామిచ్చి ఎలా వర్క్ చేస్తుంది, దీని లోన ఏటి పార్ట్స్ ఉంటుంది, అవి ఏ డ్యామేజ్ అవుతాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో నెక్స్ట్ వీడియోతో మరో వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.